స్వాగతం సిపిఎం పొలిటిప్ర సభ్యులు బీవరాగలారు మనతో ఉన్నారు వారితో కొన్ని జాతీయ అంశాలు ప్రధానంగా యాపిటల్ బాండ్స్ లేకపోతే ఈ అరెస్టులు ఇంకా చాలా విషయంలో జాతీయ అంశాలు చాలా ఉన్నాయి హార్ట్ ఆర్టిష్యూస్ వాటిపై మరి చిన్న ఇంటర్వ్యూ చూసుకున్నాను నమస్కారం సార్ సార్ నిన్న ఢిల్లీ రామ్లి మైదానంలో ఇండియా కూట మీటింగ్ జరిగింది దాని ఉద్దేశించి యచూరు గారు నలభై ఏడు సంవత్సరాల క్రితం చరిత్ర అయితే జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో అపోజిషన్ పార్టీ మీటింగ్ ఏం జరిగిందో ఎమర్జెన్సీ టైంలో అంటే డెబ్బై ఏళ్ళలో అటువంటి పరిస్థితి పునర్తం కాబోతుంది మోడీ గతబోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు అంత సీన్ ఉందంటారు అసలు మోడీకి దేశవ్యాప్తంగా అంత వ్యతిరేకత మదర్ మొదటి అదే సందర్భం కూడా ఇండియా కూటమిలో గతంలో యూనిటీ ఈరోజు ఉందా అప్పుడున్న యూనిటీ ప్రతిపక్షాల మధ్య ఉన్న ఐక్యత యూనిటీ అనేది ఈరోజు ఇండియా కూటమి భాగస్వామి పక్షాల్లో ఉందా మొదటిది ఏంటంటే ఆ రోజు భారతదేశంలో ఉన్న నెలకొన్న పరిస్థితులు ఈరోజు నెలకొన్న పరిస్థితులు రెండు వేరువేరు సందర్భాలైనా చాలా సారూప్యాలు ఉన్నాయి మొదటిది ఆ రోజు అత్యవసర పరిస్థితికి ముందు ప్రజా ఉద్యమాలు చాలా జరిగినాయి ఆ ప్రజా ఉద్యమాలని కర్కశంగా ఆణిచివేయాలని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ నాయకత్వం ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది బీహార్ ఉద్యమం తీసుకోండి ధరల ఉద్యమం తీసుకోండి విద్యార్థుల ఉద్యమం తీసుకోండి రైల్వే సమ్మె తీసుకోండి చాలా నిరంకుశంగా ఆ నిరంకుశంగా కానీ ప్రజలు ఉద్యమాలు వస్తూనే ఉన్నారు అటువంటి నేపథ్యంలో అత్యవసర పరిస్థితిని ఇందిరాగాంధీ ప్రయోగించింది ఈ ఉద్యమాలన్నింటిలోనూ చాలా సమైక్య ఉద్యమాలు అయి ఆ ఉద్యమాలకి బీహార్లో జరిగిన ఉద్యమం వాటి అన్నింటిలో జయప్రకాష్ నారాయణ సంపూర్ణ పాత్ర కూడా ఉంది సంపూర్ణ విప్లవం ప్రధానంగా అవినీతి మీద వాటి మీదనే వచ్చింది ఇప్పుడు అవన్నీ చూస్తే ఈరోజు అవే జరుగుతున్నాయి రైతు ఉద్యమం జరిగింది కార్మిక ఉద్యమం జరిగింది రైతు ఉద్యమాన్ని చాలా నిరంకుశంగా మొత్తం అణిచివేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనలు జరిగినా లేకపోతే వాళ్ళు విమర్శలు చేసినా వాళ్ళని చాలా కిరాతకంగా అణిచివేసేదానికి వాటికి ప్రయత్నం చేశారు సిఏఏ ఉద్యమాన్ని అణిచివేసేదానికి ఇవన్నీ మనం చూస్తే ఆ రోజుకి ఈ రోజుకి అప్పులెక్కన కనపడుతుంది రెండవది వీటిని ఎదుర్కోవాలంటే ఇక మొత్తం ప్రజాస్వామిక హక్కులు లేకుండా చేస్తే తప్ప ఎదుర్కోలేమని చెప్పేసే పరిస్థితి వచ్చింది ఢిల్లీని ఒక పెద్ద యుద్ధ క్యాంప్లాగా మార్చేసి ప్రజల్ని రాజధాని నగరంలోకి రాకుండానే రైతులను ఆపేసిన పరిస్థితి మనం చూస్తున్నాం అలాగే మొత్తం ప్రాథమిక హక్కుల్ని వాటన్నిటిని రకరకాల సవరణలతోటి వాటన్నిటితోటి చేయడం చూస్తున్నాం ఏదన్నా విమర్శ చేస్తే దేశద్రోహం కేసులు పెట్టేసి చేయడం చూస్తున్నాం జర్నలిస్టులు ప్రబీర్ పురకాయిస్తే కానీ లేకపోతే నవలాఖ కానీ ఇటువంటి విమర్శకులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని జైల్లో పెట్టడం లేకపోతే ఈడీని ఉపయోగించి కేసులు పెట్టడం ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఆ నిరంకుశత్వాన్ని ఇప్పుడు సమస్య ఏంటంటే ఆ రోజేమో ప్రత్యక్షంగా మా అంతర్గత నిరంకుశత్వాన్ని మేము ప్రవేశపెడుతున్నామని చెప్పేసి ఇందిరాగాంధీ ప్రకటించింది ఈరోజు ప్రకటన చేయకుండానే అంతకన్నా దుర్మార్గంగా చేస్తున్నారు దానికి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ స్వరావుతోటి ఎమర్జెన్సీలో చాలా తీవ్రమైన ఉద్యమాలకి పిలిపించినప్పుడు వీళ్ళందరినీ జైల్లో పెట్టారు ఇప్పుడు జైల్లో పెడుతున్నారు కేజ్రీవాల్ని ఎందుకు జైల్లో పెట్టారు అవినీతి జరిగిందని జైల్లో పెట్టారని చెప్పేసి అంటున్నారు ఒక ముఖ్యమంత్రి నాళ్ళు పనిచేస్తూ ఉంటే అవినీతి కేసు మీదనే ఈ ఈరోజు ఖచ్చితంగా ప్రతిఘటన ఎవరైతే ప్రతిపక్షాలు చేస్తున్నాయో ఆ ప్రభుత్వాలు ఆ నాయకుల్ని జైల్లో పెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో జైల్లో పెట్టిన ఉంది చూడండి జైల్లో పెట్టిన ప్రముఖులు అందరూ ప్రజాసేవకులు సంస్వామ్యం కోసం వాటి కోసం పని రాజకీయ నాయకులే కాదు ఇతరులు కూడా వాళ్ళందరినీ జైల్లోకి వెళ్ళారు ఇటువంటి స్థితిలో ఈరోజు పోరాటం ప్రారంభమైంది అందుకనే జయప్రకాష్ నారాయణ గారి ప్రస్తావన ఆ రోజు పోరాటం యొక్క సామ్యాన్ని యేచూర్ గారు తెచ్చారు ఇక మీరు రెండవ అంశం అడిగారు ఆ రోజు అటువంటి నిర్బంధానికి వ్యతిరేకంగా అన్ని పక్షాలు కలిసి ఒక వేదిక మీదకి వచ్చి ఎక్స్పీ చేశారు కదా స్టూడెంట్స్ డిగ్రీ ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అయినట్టు ఎమర్జెన్సీ పర్యటించినప్పటికీ నేను డిగ్రీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ని కానీ నేను ప్రత్యేకంగా చూసా ఆ యూనిటీ ఇప్పుడు అంటారా ఆ స్థాయి నిర్బంధం ఉంది మీరు అన్నట్టు చెప్పినప్పుడు చెప్పినట్టు ఆ స్థాయి నిర్బంధం కనపడుతుంది కానీ ఆ స్థాయి యూనిట్ ప్రతిపక్షాల్లో ఈరోజు కనపడుతున్నా ఉందంటారా అటువంటి యూనిటీ ఈరోజు కూడా ఉన్నది అంటే ఆ రోజు పరిస్థితులు వేరు ఈరోజు పరిస్థితులు వేరు ఆ రోజు జనతా పార్టీ అనేది అన్ని పార్టీలు కలిపి జనతా పార్టీగా ఆవిర్భవించి అనేక సంస్థలు ఒక దాంట్లో ఆ రకంగా అనేక సంస్థలు ఒక దాంట్లోకి వచ్చి ఒక జాతీయ స్థాయిలో పార్టీగా ఆ రోజు ఏర్పడినట్టు ఈరోజు ఏర్పడకపోవచ్చు కానీ ఒకరికొకరు కనీసం ఎదురెదురుగా చూసుకోవడానికి కూడా కాని పార్టీలు ఈరోజు ఒక వేదిక మీదకి వచ్చినాయి అంటే ఆపు కాంగ్రెస్ ఢిల్లీలోనూ పంజాబ్లోనో చూడరు తృణమూల్ కాంగ్రెస్ ఈరోజు ఎన్నికల్లో ఒక కాంగ్రెస్ వామపక్షాలు తృణమూల్ కాంగ్రెస్ మంచి సఖ్యత ఏం లేదు బెంగాల్లో అయినా నేను ఇండియాలో ఉన్నాను బీజేపీని ఓడించేదానికి అని చెప్పేసి ఈ వేదికలో పాల్గొన్నారు కేరళలో పరిస్థితి అంటే వైరుధ్యాలు ఆ రోజు ఉన్నాయి అయినా ఐక్యత వచ్చింది ఈరోజు వైరుధ్యాలు కొత్త పరిస్థితుల్లో కూడా ఉన్నాయి కానీ వాటన్నిటిని పక్కన పెట్టి మనమందరం పరస్పరం విమర్శించుకోవాలన్నా పరస్పరం పోటీలు చేసుకోవాలన్నా ప్రజాస్వామ్యం అనాలన్నా ఈ బీజేపీ ప్రమాదం పాకపోతే లాభం లేదనే స్థితికి అందరూ వచ్చారు కాబట్టి ఆ గరిష్ఠ స్థాయి ఐక్యత ఈరోజు వచ్చింది చిన్న చిన్న వ్యత్యాసాలు ఆ ఈ ఈరోజు ఉన్నాయి ఇక మూడో అంశం మీరు చెప్పింది ఆ రోజు ఐక్యతే కాదు ప్రజల్లో ఆగ్రహం ఉండి దాన్ని ఓడించడానికి సిద్ధమయ్యారు డెబ్బై ఏడు ఎన్నికల్లో చిత్తుగా కాంగ్రెస్ దెబ్బతింది ఆఖరికి ఇందిరాగాంధీ వచ్చి ఆంధ్రప్రదేశ్లో గెలవాల్సిన పరిస్థితి వచ్చింది అట్లాంటి ఆగ్రహం ప్రజల్లో ఉందా అని చెప్పేసి మీరు మూడో అంశాన్ని అడిగారు ఆగ్రహం ఉంది దాంట్లో ఏం సందేహం లేదు ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పిన ఉద్యమాలు వాటి అన్నిట్లోనూ అది వ్యక్తం అయింది అలాగే ఆ మధ్య ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ గెలిచినట్టు అనిపించింది మనం కానీ ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే అంత వ్యత్యాసాలు లేవు ఆ రకమైన ఆగ్రహం ఈరోజు ప్రజల్లో తీవ్రంగా ఉంది అయితే ఆ రోజుకి ఈ రోజుకి ఆగ్రహంలో సామ్యం ఉంది కానీ కానీ ఎన్నికలు జరిగే పరిస్థితులకి ఆ రోజుకి ఈ రోజుకి చాలా వ్యత్యాసం ఉంది ఆ రోజు డెబ్బై ఏడు ఎన్నికల్లో ఇందిరాగాంధీ మొత్తం రాజ్యాంగ యంత్రాన్ని అంతటినీ ఉపయోగించి మొత్తం ఎన్నికలంతటినీ తొత్తడం చేయాలని చెప్పేసి ఆలోచన చేసింది కానీ ఆ రోజు సహకరించలేవుకరసి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ సహకరించలేదు ఆ రోజు ఈ కార్పొరేట్ శక్తులు ఎంత ఐక్యంగా ప్రధాన రాజకీయ పార్టీ వెనక లేవు వారు ప్రజాస్వామిక శక్తులు కూడా దాంట్లో ఉన్నాయి అందుకని ప్రతిపక్షాలకు కూడా తగిన విలువ ఉంది అంతర్జాతీయంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే శక్తులు కూడా ఉన్నాయి ఇప్పుడు కార్పొరేట్ శక్తులు మొత్తం కట్టగట్టుకున్నట్టు ఈరోజు బీజేపీ వెనక చేరినాయి ఎందుకు చేరినాయి బీజేపీ ఈరోజు ఈ నిరంకుశత్వాన్ని ప్రయోగం ఎందుకు చేస్తుంది అని చెప్పంటే వీళ్ళ ప్రయోజనాల కోసమే చేస్తుంది కాబట్టి పదహారు వేల కోట్ల రూపాయల ఎలక్టర్ బాండ్స్ వస్తే ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు బీజేపీకి పోయినాయి అంటే ఆ డబ్బు శక్తి అంతా ఈరోజు ఎన్నికల్లోకి వస్తుందంటే ఆ రోజు ఆ డబ్బు శక్తి ఆ రకంగా ఎన్నికల్లో లేదు అటువంటి కొన్ని ఉన్నాయి ఆ వ్యత్యాసాలున్నా ఈరోజు ఈ ప్రజల ఆగ్రహం స్పష్టంగా వ్యక్తం అవుద్దని చెప్పేసి ఇప్పుడు వారు చెప్తున్న మూడు వందల డెబ్బై నాలుగు వందలు అదంతా ఏమంటాం బ్లఫ్ బ్లఫ్ గేమ్ ఓటమిద చెందుతామేమో అనే భయం నుంచి ఒక వాతావరణం సృష్టించడానికి బ్లఫ్ గేమ్ ఆడుతున్నారు తప్ప ప్రజాగ్రహం ఉందని చెప్పారు అప్పట్లో అట్లా ఉందో డెబ్బై ఏడు ఇప్పుడు ఉంది కానీ ప్రజాగ్రహానికి అక్కడ వేరే సైడ్ ట్రాక్ ఒక సేఫ్ట్ ఫాలో లేదు కాబట్టి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆ రోజు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రజా అక్కడ పనిచేసింది కానీ ఈ రోజు ఈ ప్రజాగ్రహాన్ని డైవర్ట్ చేయడానికి సేఫ్టీ వాళ్ళు కింద అంత బయట పొగడ్డానికి మీకు రామాయణ రాజకీయం సీన్లోకి వచ్చింది హిందుత్వం సీన్లోకి వచ్చింది జాతీయవాదం సీన్లోకి వచ్చింది శ్రీకృష్ణుడు సీన్లోకి వచ్చాడు ఇంకా చాలా ఇటువంటి అన్ని మతం మతాలు అన్ని సీన్లోకి వచ్చినాయి అప్పుడు అవి లేవు ఈ ప్రజాగ్రహాన్ని ఇవి ఏమో ఇవి పక్కదారి పట్టిస్తాయా అనేవి కూడా మనకి చర్చలో అక్కడ అందుకనే అవి అప్పటికి ఇప్పటికీ కొన్ని ప్రత్యేకమైన వ్యత్యాసాలు ఉన్నాయనేది కరెక్టు డబ్బు డబ్బు వినియోగం అనేది ఆనాటికి నాటికి పోలికే లేదు ఈరోజు అసలు డబ్బు వరదలై పారుతా ఉంది ఈరోజు కులాన్ని ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ అని ముద్దు పేరు పెట్టి కులాలను కులాలను ఎగదోసి వాడుకూడే ఉంది ఆ రోజుకి మా మత సమస్య ఉంది ఆ రోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాడు ఆర్ఎస్ఎస్ బీజేపీ లేకపోయినా ఉంది కానీ ఈరోజు ఒక అధికారంలో ఉండి పది సంవత్సరాల పాటు ఆ మతాన్ని వినియోగించుకునే కార్యక్రమం ముఖ్యంగా రామ మందిరం నిర్మాణం ఏజేసి సిఐ ఏజేసి అని ఉన్నాయి వ్యత్యాసాలు ఈ వ్యత్యాసాలు ఉండడంతో పాటు మనం గమనించాల్సి ఉందంటే ఈ ప్రయోగాల యొక్క లబ్ధి ఆల్రెడీ బీజేపీ పొందేసింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో గరిష్ట స్థాయిలో పొందేసింది ఈరోజు యూపీలో దాదాపు ప్రతిపక్షం లేకుండానే గెలిచేసింది మహారాష్ట్రలో గెలిచేసింది కర్ణాటకలో గెలిచేసింది బీహార్లో ఒక సీటు తప్ప గెలిచేసింది ఆ రకంగా ఇంక అంతకన్నా అది దాటగలిగిందే లేదు ఇప్పుడు అంతకన్నా పడిపోవడం తప్ప ఆ రకంగా అందుకనే భయం పట్టుకుంది ఉత్తరాదిలో ఇంకా మనం ఎన్ని ప్రయోగాలు చేసినా ఏం చేసినా మనం సాధించగలిగిందే లేదు తప్పకుండా మనకి ఈ ఐక్యత మూలంగా చాలా పడిపోయే అవకాశం ఉంది కాబట్టి దక్షిణాది ఏమైనా పెంచుకునే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఒక అభద్రతా భావంలోకి రావడమే ఈరోజు దానికి ఇంతకుముందు బాగా ఉపయోగపడిన ఏ అంశాలు అయితే ఉన్నాయో ఆ స్థాయిలో ఉపయోగపడవని చెప్పేసి నిర్ణయానికి వచ్చింది లేకపోతే అంత నాలుగు వందలు మూడు వందల డెబ్బై వస్తే ఈ ప్రతిపక్షాలని జైల్లో పెట్టాల్సిన అవసరం ముఖ్యమంత్రిని ఏమి జూన్ నాలుగు తర్వాత విచారణ చేయకూడదా నిజమైతే జైల్లో పెట్టకూడదా ఆగమేఘాల మీదుగా ఎన్నికలు ప్రకటన చేసిన తర్వాత అత్యవసరంగా పెట్టాల్సిన అవసరం ఉంది ప్రకటనకు ముందు సూర్యాన్ని తీసుకెళ్ళి అప్పుడు ఈడీ ఏమి చేతులు కట్టుకునేందుకు కూర్చుంది కాబట్టి ఇప్పుడు వీటన్నిటి రిచ్చా మనం వీటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని అస్త్రాలు నా జేబులో ఉన్నాయని చెప్పినా ఆ అస్త్రాలు పదును తగ్గిపోయింది ప్రయోగం అవి అంత ఉపయోగకరంగా లేవని చెప్పేసి ఒక అంచనాకి బీజేపీ వచ్చే ఇక ప్రతిపక్షాలను అకావికలం చేద్దాం అని చెప్పేసే ప్రధానమైన ఆయుధానికి ఈరోజు వచ్చింది సార్ ఇప్పుడు లెఫ్ట్ పార్టీస్ సీపీఎం సిపిఐకి అట్లా కాంగ్రెస్కి ఆదేప నోటీసులు ఎప్పటికేసేది రెండు వేల పదిహేడు పద్దెనిమిదికి సంబంధించినవి సిపిఐ కాడి సిపిఎం కాడి వచ్చేవాడికి అట్లాగే కాంగ్రెస్ వచ్చాడు రెండు వేల రెండు వేల పదిహేడు పద్దెనిమిది ప్లస్ ఇరవై ఇరవై ఒకటి అంటే ఎప్పుడు అది ఇప్పుడు లేటెస్ట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఫైనాన్షియల్ కాదు లేకపోతే ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఫైనాన్షియల్ కాదు ఎప్పుడో పాతే తవ్ ఇప్పుడు ఎన్నికల కూడా అమలైన తర్వాత ఆదాయ పన్ను వందల కోట్లు వేల కోట్లు కట్టాలి చెప్పి నోటీసులు ఇవ్వటం అంటే అంటే అది అసలు ఎన్నికల కోడు వచ్చింటే ఇట్లా ప్రతిపక్షాలు ఇబ్బంది పెట్టడం అనేది అసలు ఎప్పుడైనా జరిగింది ఆ చరిత్రలో అసలు మొదటిది ఏంటంటే ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు గ్రా ఏ రాజకీయ పార్టీ అయినా శాఖలో ఉండే అకౌంట్ నుంచి అఖిల భారత స్థాయి అకౌంట్లన్నీ చోటగా తీసుకొచ్చి అటన్నిటిని కలిపి ఒక ముద్దగా చేసి దాన్ని ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి గ్రామ స్థాయి నుంచి ఇక్కడ ఉంటే అకౌంట్లో అక్కడక్కడ తప్పులు ఉంటాయి అని వ్యక్తమవుతాయి ఉదాహరణకి సిపిఎం ఉందనుకోండి కేరళలో ఒక పెద్ద గ్రామ పంచాయతీ శాఖ అకౌంటు ఈ దీంట్లో అక్కడ మా పార్టీ అకౌంటు బ్యాంకులో ఉన్నది ఆ అకౌంట్ ఉన్నట్టు రిజిస్టర్లో లేదు డబ్బుల్లో ఏ రకమైన వ్యత్యాసాలు లేవు మీరు ఆ అకౌంట్ గురించి మీ దీంట్లో రాయలేదు కాబట్టి దాంట్లో ఇంత డబ్బు ఉంది ఆ డబ్బు దీంట్లో రిఫ్లెక్ట్ కాలేదు కాబట్టి మీకు ఆ డబ్బు రిఫ్లెక్ట్ అయింది దాంట్లో అకౌంట్ పేరు లేదు తప్ప ఎందుకంటే ఆ డబ్బు కేంద్ర కమిటీకి లెవీ రూపంలో అటన్నిట్లో ఆల్రెడీ చెల్లించాల్సిన డబ్బు ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా ఏం లేదు టైం కూడా లేదు మీకు వివరణ లేదు కడితే కట్టండి లేకపోతే పోండి అని చెప్పేపట్లో వ్యవహరించింది ఇది కాంగ్రెస్ విషయంలో ఇంకో బీజేపీ అకౌంట్స్ తీమనండి బీజేపీ అకౌంట్స్ తీస్తే ఇంకా ఇటువంటి సాంకేతికపరమైన అనేక దొరుకుతాయి కానీ రాజకీయ పార్టీలు ఈరోజే ఈ ఎన్నికలకు ముందే వీటన్నిటిని ఎందుకు తీసుకొచ్చింది ఏదో కొద్దో గొప్ప అకౌంట్స్లో ఉన్న డబ్బులను కూడా స్తంభింపజేసి వాటన్నిటిని చేసి ఎలక్షన్లో వినియోగించుకోకుండా చేయాలని చెప్పేసి ఒక కుట్ర తప్ప దీంట్లో ఏమీ సరుకులేదు పదకొండు కోట్లు సిపిఐకి పదహారు కోట్లు సిపిఎంకి పదిహేడు వందల కోట్లు కా కాంగ్రెస్కి అది ఎంత నేరం జరిగింది వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే నూట ముప్పై ఐదు కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు పదిహేడు వందల కోట్లు పెనాల్టీ వేసి అంటే భయభ్రాంతులను చేసి ఒక వాతావరణం వీళ్ళేదో చాలా తీవ్రమైన అక్రమాలు చేస్తున్నాను ప్రజల్లో కల్పించే ప్రయత్నం చేయడం తప్ప నీతిని కాపాడదామని చెప్పేసి దొరుకుతుంది దాంట్లో ఏం లేదు ఇప్పుడు దీనివల్ల ఎన్నికలకు పోటీ చేయడానికి ఇబ్బందిగా కాదు కదా ఈ అదే పన్ను అబ్జెక్షన్స్ వల్ల రాజకీయ పార్టీలకి పన్ను మినహాయింపు ఉంటుంది పన్ను మినహాయింపు అన్ని లెక్కలు చూపించినప్పుడు అన్ని లెక్కలు ఎక్కడనో లోపాలు ఉంటే పెనాల్టీ వేసే పద్ధతి ఉంటుంది అందుకని ఎన్నికల్లో వాటికి వాటికేమీ ఇబ్బంది లేదు కానీ ఆ లో ఆ లోపాలు నిజంగానే మనీ లాండరింగ్గా లేకపోతే లెక్కల్లో వీటన్నిటిని సమన్వయం సమాహారం చేసిన లోపాలు అని చెప్పేసేది దాన్ని పరిశీలించకుండా మనీ లాండరింగ్ చేశారని చెప్పన్నట్టు ఈరోజు సిపిఎంకి సిపిఎంకి మనీ లాండరింగ్ చేశారని చెప్పడం కానీ కాంగ్రెస్ వాళ్ళకి మనీ లాండరింగ్ చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు మీరు మీ దాంట్లో వచ్చిన మీకు ఇచ్చినట్టు చాలా ఖాతాల్లో రాసుకున్నారు చాలామంది కానీ మీరు ఆ డబ్బుల్ని ఇక్కడ చూపించలేదని వాళ్ళకి చెప్తున్నారు ఎవడెవడో రాసుకుంటే దీంట్లో చూపించలేదని అంటే అంటే ఇప్పుడు సార్ కేజ్రీవాల్ అరెస్టు అంతకుముందు ఏమని సోదండి అరెస్టు ఇవన్నీ బీజేపీకి ప్లస్ అవుతాయా లేకపోతే బీజేపీలో డిఫెన్స్ పడేస్తాయంటారా ఈ ఎన్నికల ముందు ఎన్నికలు ఈరోజు ప్రధానమంత్రి ఒక ప్రకటన సందర్భంలో చెప్పాడు ఏమని ఈడీ అనేది నిష్పక్షపాతంగా వ్యవహరించాలి ఇది దాని మీద మా కంట్రోల్ ఏమీ లేదని ప్రకటన చేసుకున్నాడు అంటే తెలుగు దొంగలాగా కనపడుతుంది ఈరోజు ఈడీ అనేది ప్రత్యక్షంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తుంది తప్ప ఇంకోటి కాదు దా అనేది తీవ్ర మొత్తం దేశవ్యాప్తంగా ప్రజల్లో అభావం వచ్చింది ముఖ్యంగా కేజ్రీవాల్ని హేమంత అరెస్ట్ చేసిన తర్వాత అది వచ్చింది అలాగే విజయన్ గారి అమ్మాయి మీద ఈడీ సమన్లు ఇష్యూ చేసింది ఏముంది రెండు వేల పద్నాలుగులో కంపెనీ పెట్టారు ఎంత డబ్బు ఉంది ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షలు మనీ లాండరింగ్ జరిగింది ఇన్వాయిస్ ఉంది సేవల్ని సాఫ్ట్వేర్ సేవలను సప్లై చేసినట్టు దానికి ఇన్వాయిస్ ఉంది అవన్నీ ఉన్నాయి ఎవరో జిఎస్టీ కట్టలేదని చెప్పేసి అది మనీ లాండ్రింగ్ అని చెప్పేసి పెట్టి ఈడీ సమర్శిస్తామంటే అది ఒక ప్రాపకాండ అవినీతి పరులు వీళ్ళందరూ ఉన్నారని చెప్పేసి ఒక ప్రాపకాండ అది బీజేపీ వారో వారో చెప్తే అది రాజకీయ విమర్శలు అనుకుంటారు ఈడీ ద్వారా ఇవన్నీ కల్పిస్తే నిజమేమో ఎక్కడన్నా ఉందేమో అని చెప్పేసి ఒక అనుమానం సృష్టించేదానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఈడీని వినియోగించుకుంది ఇది ఖచ్చితంగా బొమ్మరంగు అయింది కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టకపోతే ప్రజలు అక్కడక్కడ ఏమైనా కొంతమంది నమ్మేవాళ్ళము ఒకసారి పెట్టిన తర్వాత ఈరోజు ఢిల్లీలోనూ ఢిల్లీలో గుండెకాయలో ఓడిపోతుంది బీజేపీ ఏం లేదు ఈరోజు కూడా బీజేపీ అక్కడికేమీ నౌకలు లేవు అక్కడ దెబ్బతీయాలి అక్కడ దెబ్బతీయాలంటే ఎన్నికల క్యాంపెయిన్లో కేజ్రీవాల్ లేకుండా చూడాలి రెండవది కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన తర్వాత ఈ పార్టీ ఉంటుందో లేదని చెప్పేది ఆ పార్టీలో ఉండే ప్రముఖులకి అనుమానాలు సృష్టించాలి మూడోది ఏంటంటే అసలు ముఖ్యమంత్రి జైల్లో ఉంటే ఎట్టా పరిపాలన జరుగుద్ది కాబట్టి ఇది గందరగోళం అవుతుందని చెప్పేసి అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలన పెట్టాలి ఈ కుట్ర అంతా దీంట్లో ఉంది ఇది అంతా అర్థం చేసుకోవాలి కొత్త కొత్త పాయింట్ మీరు చెప్పారు జైల్లో పరిపాలన ముఖ్యమంత్రి గవర్నమెంట్ ఎంప్లాయీతో సంబంధకరించి మించుక ప్రభుత్వ ఉద్యోగానికి శాలరీస్ చూసుకుంటాడు కాబట్టి జైలు అయిందో జైలు ట్వంటీ ఫోర్ అవర్స్ ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా సస్పెండ్ అవుతాడు ఆయన ఒక ముఖ్యమంత్రి లేకపోతే అటువంటి వాళ్ళు జైల్లో పెడితే ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కానీ రాజీనామా పొద్దుని కానీ మన రాజ్యాంగంలో ఎక్కడ చెప్పలేదు ఆ రకంగా పరిపాలన చేయకూడదు లేదు ఇప్పుడు స్వరేన్ ఈడీ అరెస్ట్ చేయబోయే చేసే అవకాశం ఉందని రాజీనామా చేసి వేరే ఎన్నిక ముందు ఏర్పాటు చేస్తారు చేసుకున్నారు అది వారి వారి ఆ రకంగా ఏర్పాటు చేయకపోతే పార్టీ గందరగోళం అవుది ఈ బీజేపీ విభజన చేసి డబ్బులు పెట్టి విభజన చేసి కొనుగోలు చేసి మొత్తం చేస్తుందని చెప్పేసి అనుకొని ఉండొచ్చు అటువంటి ఇది లేకపోతే ఖచ్చితంగా ఇది ఒక పోరాటానికి ఒక పరిపాలన చేసే ముఖ్యమంత్రిని కారణంగా జైల్లో పెట్టారని ఒక పోరాటానికి ఉపయోగపడుద్ది అని చెప్పేసి అనుకుని ఉండొచ్చు కానీ రాజ్యాంగబద్ధంగా ఎటువంటి ఆటంకం లేదు వాస్తవంగా ఈరోజు ఒక ముఖ్యమంత్రిని పరిపాలన చేసే ముఖ్యమంత్రిని శ్రద్ధ తీసుకునే ముఖ్యమంత్రిని జైల్లో పెట్టి ఈ రకంగా చేయడం ఏమిటి అని చెప్పేసే ఒక స్ట్రగుల్కి ఇది ఉపయోగపడిందని చెప్పేసి అనుకుంటున్నాను ఇప్పుడు లిక్కర్స్ కామకాడికి వచ్చేటప్పటికి శరత్ చంద్రారెడ్డి దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ బండ్స్ ద్వారా యాభై కోట్లు బీజేపీ ఫండ్ తీసుకుంది కవిత లేకపోతే మనీ కిశోడియా లేకుంటే కేజ్రీవాల్ ఇంకెవరైనా సరే ఈ లిక్కర్స్ కంపెనీ ఎవరైనా అరెస్ట్లు అయితే ఉన్నారో వాళ్ళందరూ దానిలో డబ్బులు చూసుకున్నారని కదా అవుట్ ఆఫ్ ది వేలా వాళ్ళకి ఆ మద్యం కంపెనీగా లాభం చేసి డబ్బులు తీసుకున్నారని ఇప్పుడు ఈయన కూడా సతచందర్ రెడ్డికి స్కామ్ కంపెనీ దగ్గర యాభై కోట్లు ఫండ్ చూసినారంటే మీరు ఈ లెక్కను బీజేపీ కూడా దోషే కదా ఇప్పుడు కేజీ కేజ్రీవాల్ అంటే భయం అదే కేజ్రీవాల్ని కోర్టుకు తీసుకొచ్చిన తర్వాత ఏం చెప్పాడు మీరు ఈ సౌత్ గ్రూప్లో రాఘవరెడ్డి వాళ్ళ తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు వాళ్ళు డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు అందరికీ పంపిణీ అని చెప్పేసి మీరు చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఎన్డీఏలో ఉన్నారు అంటే అవినీతి పనులు మీ దాంట్లో ఉంటే నీతి పనులను బయట ఉంటే అవినీతి పర్ల కాబట్టి ఈ ఆ అవినీతి పనులను ఉపయోగించుకొని మీకు డబ్బులు ఇచ్చారు మీ తరఫున పనిచేశారు అటువంటి వాళ్ళని ఉపయోగించుకొని మా మీద నేరం మోపడానికి ఈరోజు ఇదంతా చేస్తున్నారని చెప్పేసి ఆయన కోర్టులో స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్కి ఇప్పటివరకు సమాధానం కూడా బీజేపీ వైపు నుంచి లేదు లెక్కర్ స్కామ్ జరిగిందా లేదా అనేది డ్యూ ప్రాసెస్లో తెలుద్ది లెక్కర్ స్కామ్ జరిగింది అన్నప్పుడు వీడు ఆ స్కా లెక్కర్ స్కామ్లో తన వైపున ఉన్న వాళ్ళని వదిలేయడం ఆధారాలు లేకుండా నిరాధారంగా ఉండేవాళ్ళు లేకపోతే ఇంకా నిర ఆధారాలు ఉన్నాయా లేదా ఇంకా పరిశీలన చేయాల్సిన పరిస్థితి ఉంటే అవేమి పట్టించకుండా రాజకీయ నాయకు ప్రత్యర్థులు మాత్రం జైల్లో పెట్టమని చెప్పేసి స్పష్టంగా ఈరోజు అందుకని లిక్కర్ స్కామ్ స్కామ్ చేసిన వాళ్ళని ఏమీ చేసేది తెలియదు కానీ ఆ స్కామ్ను ఉపయోగించుకొని ప్రత్యర్థులను దెబ్బతీయాలని చెప్పేసి బీజేపీకి మాత్రం ఒక తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది ఎందుకంటే అవినీతి పనులు రక్షించేదానికే బీజేపీ పూనుకుంటుందని చెప్పి స్పష్టం అయిపోయింది ఎలక్ట్రోనల్ బాండ్స్ లెఫ్ట్ పడితే తీసుకోలేదు అది చాలా అది అభినందించ విషయం సిపిఐ కానీ సిపిఎం కానీ అలాగే ఎంఎల్ గ్రూప్ పార్టీస్ అట్లా ఫార్ములకు కూడా తీసుకున్నారు అదే సందర్భంగా సిపిఐఎం హెచూర్ గారి అందులో కోర్టులకు కేసు కూడా ఒక కేసు కూడా వేశారు ఈ ఎలక్ట్రోనల్ బాండ్స్ యొక్క అవినీతి బయట బ బయటపడింది సుప్రీంకోర్టు ద్వారా ఈ అవినీతి ప్రజల కింద సూటిస్త ప్రజల క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అది మూడికి వ్యతిరేకంగానూ పనిచేస్తుంది అంటారు అది కేవలం మేధావుల యొక్క చర్చల్లోనూ ఆ సెక్షన్లోనే మిగిలిపోతాం ఇప్పటి వరకు అది మేధావుల వరకే పరిమితమైంది ఎందుకంటే ఎలక్ట్రల్ బాండ్ కొన్నది ఎవరో తెలియదు ఏ పార్టీకి ఇచ్చిందో తెలియదు ఇంతకు అనేవి రాజకీయ పార్టీలకు ఇవ్వడమేమి చట్ట వ్యతిరేకమే కాదు గతంలో కూడా ఇస్తున్నారు గతంలో ఒక సిపిఎమ్మే ఈ కార్పొరేట్ సంస్థల నుంచి మేము తీసుకోము అంతకుముందు తాత ఫౌండేషన్ వారు సిపిఎంకి తీసుకొచ్చి ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు మీకు ఓటా వస్తుంది మేము ఆయా పార్టీల బలాలను బట్టి వాళ్ళకి ఇస్తాం మీకు వోటా తీసుకోండి అని చెప్పాము మేము తీసుకోమని చెప్పేసి కోట్లు ఇటువంటి కాబట్టి రాజకీయ పార్టీలకి సంస్థలు కానీ అవన్నీ బ్లాక్ మనీ ఇస్తే బయటపడదాము కానీ వారు చెక్కులు అటువంటి రూపంలో ఇస్తే అని రికార్డ్ అవుతాయి బయటకు తెలుస్తాయి ఆరా అది నేరం కూడా కాదు ఇప్పుడు అధికారికంగా ఇచ్చినా కానీ పేరు బయట ఇంతకుముందు అధికారికంగా ఇస్తే చెక్క ఇస్తే రికార్డ్స్లో కనపడదు ఎవరిచ్చారు ఏమిటనేది అర్థమైపోయింది అలాగే ఈ పెట్టుబడిదారుడు ఈ పార్టీకి ఎందుకు ఇచ్చాడు అని చెప్పేసేది కూడా ప్రజలు అసెస్మెంట్ చేసుకునేదానికి అవకాశం ఉంది ఒక పెట్టుబడిదారుడు ఒక డబ్బు ఉన్నవాడు ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి ఇంత మొత్తం ఎందుకు ఇచ్చాడా లేదా కూడా ప్రజలకు గమనించకుండా వాళ్ళకు కావాల్సిన పనులను చక్క దానికి ఒక వా ఒక ఎలక్ట్రల్ బాండు అనేది వచ్చింది నాకు కాంట్రాక్ట్ కావాలంటే అధికారంలో ఉన్నవాడికి నేను డబ్బులు ఇచ్చి నేను ఇచ్చినట్టు కూడా తెలియకుండా ఈ డబ్బులు ఇచ్చాను కాబట్టి ఆ కాంట్రాక్ట్ నాకు వచ్చిందని చెప్పి ప్రజలు గమనించకుండా ఉండే ఏర్పాటు కోసం ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయి అందుకని సిపిఎం తీవ్రంగా వ్యతిరేక దీన్ని మనం క్విట్ ప్రోకో నేను డబ్బులు ఇస్తాను నాకు ప్రతిఫలం ప్రతిఫలం ఇవ్వని చెప్పేసి ఉంది అది మొన్నటి వరకు అది తెలియలేదు నిజాయితీగా రాజకీయ అభిమానంతో సిద్ధాంతాలు నచ్చి పెట్టుబడిదారు డబ్బులు ఇచ్చి అది వేరే విషయం అది అది ఆ నిజాయితీ సిద్ధాంతం అనేది కాదు ఎవడ అవసరాన్ని బట్టి వాళ్ళు ఇస్తారని చెప్పేసి ఏదైతే విమర్శలు చేస్తున్నామో దానికి ఆధారాలు లేవు కానీ ఎలక్ట్రికల్ బాండ్లతో స్పష్టమైన ఆధారాలు వచ్చినాయి కొన్ని కంపెనీలు వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు చేసే కాంట్రాక్టులు తీసుకొని వందల కోట్ల రూపాయలు ఇచ్చినాయి కనపడుతున్నాయి పెద్ద పెద్ద కంపెనీలు కనపడుతున్నాయి అదానీ గారికి మేలు చేయడమే కార్యక్రమం మోడీ గారు చేస్తున్నారని చెప్పున చెప్పిన అదానీ కంపెనీల నుంచి వచ్చిన డబ్బులు కనపడుతున్నాయి అలాగే కొన్ని కంపెనీలు అధికారాన్ని అధికార పక్షాన్ని ప్రతిపక్షాన్ని కూడా అధికార నుంచి కాంట్రాక్ట్ సంపాదించడానికి దానికి చేసి విమర్శకుండా విమర్శించకుండా చేసేదానికి ప్రతిపక్షం బాండ్లు ఇచ్చిన కంపెనీలు ఉన్నాయి ఇవన్నీ స్పష్టంగా ఈరోజు ప్రజల ముందు కనపడుతున్నాయి కాబట్టి ఈ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి ఏదో రాజకీయమైన ఇది కాదు ఇదంతా ముడుపులు తీసుకొని ప్రయోజనం పొందడానికే చేసినాయని చెప్పి స్పష్టంగా ఉంది ఇంతకు ఇది మేధావుల విషయం దా దశ దాటిపోయి ఇంతకు ముందు మేధావుల విషయం ఇది ఈ రకంగా ఉంటుందని చెప్పి ఇది సాధారణమైన ప్రజలకు కూడా ఈరోజు అర్థమయ్యే పరిస్థితి వచ్చింది ఆ విషయంలో సుప్రీంకోర్టుని మనం అభినందించాల్సిన అవసరం ఉంది ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి రాజ్యాంగ విరుద్ధం కాబట్టి మీరు వాటిని బహిరంగపరచాలని చెప్పేసి ఏదైతే చెప్పాడో చెప్పిందో అది ఆ మేరకు కొంత ప్రజాస్వామ్యానికి మేలు జరిగింది దాని మూలంగా నిన్న జస్టిస్ నాగరత్న సుప్రీంకోర్టు జడ్జుని వాళ్ళ సల్సా యూనివర్సిటీ హైదరాబాద్ వచ్చారు ఆడే ఆ డిమోనటైజేషన్ మీద బ్లాక్ మనీ వైట్ చర్టు ఉపయోగపడింది అని చెప్పి ఆమె కామెంట్ చేశారు దాని మీద కూడా కరెక్ట్ అంతకుముందే మేము చెప్పాం నోట్లను ఏది కన్నరామే తొంభై ఎనిమిది శాతం అనుకు వచ్చేసినాయి నోట్ అంటే బ్లాక్ మనీని వైట్ చేసినందుకు ఒక సాధన ఉపయోగపడింది అన్నారు అదే ఆ రోజే చెప్పాము ఈ ఈ పెద్ద నోట్లను రద్దు చేస్తే అవినీతిని అరికట్టేదానికి టెర్రరిస్టులకి డబ్బు లేకపోకుండా చేసేదానికి అలాగే బ్లాక్ మనీ ఎక్కడన్నా ఉంటే వాళ్ళు దొరికేదానికి లేకపోతే దొరకకపోతే ఆ డబ్బు వృధా అయ్యేదానికి అవన్నీ ఉపయోగపడతాయని అని చెప్పేసి ఆ రోజు చాలా లిస్ట్ చెప్పారు ఆ లిస్టే అదంతా ఎట్ట తప్పో మొత్తం చిన్న సారాంశంగా ఏంటంటే రెండు ప్రయోజనాలు సాధించడం కోసం వీళ్ళు చేస్తున్నారు మొదటిది ఏంటంటే నల్ల డబ్బుని తెల్ల డబ్బు చేసుకోవడానికి రెండోది ఏంటంటే ఈ డబ్బుల్ని తగ్గించేసి తగ్గించేసి ఈ డిజిటల్ కంపెనీలు వస్తున్నాయి పేమెంట్ కంపెనీస్ వస్తున్నాయి ఆ పేమెంట్ కంపెనీస్కి అందరినీ పంపించి ఇక క్యాష్ తోటి మార్కం కాకుండా డిజిటల్ పేమెంట్స్ వైపుకి పంపి ఆ కంపెనీలు వ్యాపారం చేయడానికి కోసం ఈ డిజిటైజేషన్ వచ్చిందని ఆ రోజు సిపిఎం చెప్పింది చాలామంది చెప్పారు అది స్పష్టంగా ఈరోజు రుజువు అవుతానే ఉంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో డిజిటల్ పేమెంట్ కంపెనీలు ఎంత ఫ్రాడ్ చేస్తున్నాయో ఏంటి అని చెప్పేసి బయటపడేదాన్ని బట్టి మనకు అర్థమవుతుంది జస్టిస్ నాగరత్న ఇంకోటి కూడా చేశారు ఈ గవర్నర్స్కి వాళ్ళ విధులు కోర్టు చెప్పాల్సిన పరిస్థితికి వచ్చింది వాళ్ళు చేయాల్సిన వాళ్ళు బిల్లుల పెండింగులు పెట్టి నెలల దారి సంస్థలు పెండింగ్లు పెట్టి వాళ్ళు అమలు చేయకుండా వాళ్ళకేమో కోర్టుకు రావాల్సిన పరిస్థితి వస్తుంది ఇది చాలా రాజ్యాంగం అని చాలా క్లియర్ క్లారిటీగా చెప్పాల్సింది ఏంటి గవర్నర్స్ ఇటు విషయాలు వామపక్షాల మొదటి నుంచి గవర్నర్ వ్యవస్థ అనేది రిటెండెంట్ మన శరీరంలో ఉపయోగపడిన అంగాలు ఎట్లా ఉంటాయో అట్లాంటి ఇది బ్రిటిష్ వాళ్ళు గవర్నర్ తోటి పరిపాలన చేశారు ఆ గవర్నర్లతోటి పరిపాలన చేసే పద్ధతిని తీసుకొచ్చి మన రాజ్యాంగంలో పెట్టుకోవడం జరిగింది అది రద్దు చేయడం మంచిది అని చెప్పేసి వామపక్షాలు మొదటి నుంచి చెప్తున్నాయి అలాగే సర్కారియా కమిషన్ ఇటువంటి వాళ్ళు చెప్పారు వాళ్ళు రద్దుమని చేయమని చెప్పకపోయినా టిలర్ హెడ్స్ ఉన్నా కానీ ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని చెప్పేసి ఏమనుంది మంత్రివర్గం యొక్క అభిప్రాయాన్ని బట్టి గవర్నర్ నడుచుకోవాలని చెప్పేసి సలహా మేరకు మంత్రివర్గం యొక్క సలహా మేరకు గవర్నర్ పనిచేస్తాడని చెప్పేసి ఉంది సలహా మేరకు పనిచేయడమే తప్ప ఖచ్చితంగా వినాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి దాన్ని వ్యాఖ్యానం చేసి ఈరోజు వక్రీకరించి చేసేవాళ్ళు ఉన్నారు అటువంటి అసందిగ్ధతకి తావు లేకుండా స్పష్టంగా ఇవి చేయొచ్చు ఇవి చేయకూడదు అని చెప్పేసి మార్గదర్శక సూత్రాలు కూడా పెట్టాలని చెప్పేసి అనేక కమిషన్స్ కూడా చెప్పినాయి కానీ ఇప్పుడు ఈరోజు బీజేపీ అధ్యక్ష తరహా పరిపాలన పెట్టాలని చేసే ప్రయత్నం విఫలమైంది కాబట్టి ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు బీజేపీకి ఒక కొరక్రాని కొయ్యలాగా తయారైనాయి కాబట్టి హిందుత్వ సిద్ధాంతాన్ని ఒకే ఒకే మతం ఒకే సంస్కృతి ఒకే రిజిస్ట్రేషను ఒకే ఒకే ఎన్నిక ఒకే లైసెన్సు ఒకే ఈ రకంగా అంతా ఒకటే ఆ ఒకటే అనేదానికి రాష్ట్రాల అడ్డంగా ఉన్నాయి ప్రాంతీయ పార్టీలు అడ్డంగా ఉన్నాయి అటువంటి వాటిని ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేసి ధ్వంసం చేయడం ఒక భాగం ప్రాంతీయ పార్టీలు ఎక్కడన్నా బలంగా ఉంటే గవర్నర్ను ఉపయోగించి వాళ్ళని కకావికలు చేయడం ఒక భాగం అందుకని గవర్నర్ని ఆ రకంగా ఈరోజు బీజేపీ దుర్వినియోగం చేస్తుంది ఇంతకుముందు పార్టీలు ఎన్ని లోపాలు ఉన్నా కానీ ఫెడరల్ వ్యవస్థ భారతదేశానికి ఉపయోగం అని చెప్పేసి కొంత గౌరవించే పరిస్థితిలో ఉంది కాబట్టి ఈ వైరుధ్యాలు రాల ఇది దీన్ని ధ్వంసం చేయాలని దృష్టితో వచ్చిన ప్రభుత్వం నేరుగా ధ్వంసం చేయలేక పరోక్షంగా గవర్నర్ని ఈరోజు వినియోగించుకుంటూ ఉంది అందుకని గవర్నర్ వ్యవస్థను రద్దు చేసే పరిస్థితి కానీ దానికి స్పష్టత దానికి గవర్నర్ వ్యవస్థ చుట్ట్యులారుగా ఉండాలి తప్ప ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల మీద పెత్తనం చేసే వ్యవస్థగా లేకుండా చేసే పద్ధతులు రూల్స్ అన్న రూపొందించాల్సిన పరిస్థితి వచ్చింది అనేది ఈరోజు స్పష్టంగా కనపడుతోంది అది జస్టిస్ గారు కూడా చెప్పారు అప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని సీట్లు సర్దుబాటు అంటారా ఓట్ షేరింగ్ అంటారా ఓట్ ట్యాప్స్లు అంటే యాంటీ బీజేపీ ఓటు చీలిపోకుండా ఉంటాయి బెంగాల్లో సాధ్యం అవుద్దంటారా కేరళలో సాధ్యం అవుద్దా ఇప్పుడు బెంగాల్ సాధ్యం కాదు కేరళలో సాధ్యం కాదు అని పత్రికలు కానీ స్వచ్ఛావేదికలుగా జనాలు కానీ చెప్తారు రాజకీయ వాళ్ళు అంటూ ఉంటారు అసలు అంటే బెంగాలు పంజాబు కేరళ పంజాబ్ పరిస్థితి పూర్తిగా ఎందుకంటే కేరళలో ప్రధానమైన పోటీ రెండు లౌకిక పార్టీల మధ్య ఉన్నది ఈ పోటీ వచ్చి బీజేపీని గెలిపించడం ఓడించడం అనే సమస్య లేదు ప్రధానంగా ఓటర్లు రెండు గెలిస్తే సిపిఎం లేకపోతే కాంగ్రెస్ గెలవడం తప్ప బీజేపీకి ఉపయోగపడే పరిస్థితి లేదు అందుకని అక్కడ పరస్పరం పోటీ జరుగుతుందా లేకపోతే పరస్పరం పోటీలు అనే దానికి పెద్ద సమస్య కాదు అలాగే పంజాబ్ పరిస్థితి కూడా అది పంజాబ్లో కాంగ్రెస్ ఒక రకంగా ఆపు ఒక అవగాహనకు వచ్చినాయి మనం పోటీలు చే పోటీ చేసుకోవడమే మంచిది అటా చేయకపోతే బీజేపీకి లబ్ధి జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక పరోక్షమైన అవగాహనకు వచ్చే ఈరోజు అక్కడ జరుగుతున్నాయి అందుకనే ఢిల్లీలో వాళ్ళు సర్దుబాటు చేసుకుని అక్కడ బెంగాల్లో కారణం ఏమైనా మమతా బెనర్జీ గారు రెండు తప్ప ఇంకేమి ఇవ్వలేము ఇవ్వం మీరు రెండు ఇస్తాం కా కాంగ్రెస్కి వామపక్షానికి వాళ్ళు వస్తే ఒకటి అరవ ఇస్తాం లేకపోతే లేదని చెప్పేసి ఒక కఠినమైన వైఖరి తీసుకుంది ఆవిడ అంచనా ఏనా కావచ్చు లేదా వీళ్ళకి వచ్చి వీళ్ళని బలపరుచుకొని వీళ్ళు మళ్ళీ రాష్ట్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉండేదాన్ని ఎందుకు సహించాలని చెప్పేసి అనుకోవచ్చు లేదా కొన్ని పత్రికలు అవి రాస్తున్నట్టు మీరు బీజేపీని రాజకీయంగా ఎదుర్కొని పోరాడితే మాకు అభ్యంతరం లేదు కానీ కాంగ్రెస్ వామపక్షాన్ని కలుపుకుంటే మాత్రం ఈడీని ఇవన్నీ సిద్ధం చేస్తామని చెప్పేసి బెదిరించారు అందుకనే కలయికలేదని చెప్పేసి ఒక ఉంది అది ఏది అని మనం చెప్పలేకపోయినా అక్కడ కొంత సర్దుబాట్లు లేకపోవడం అనేది కొంత ఇబ్బందులు కలిగిస్తాయి సో ఇప్పుడు మనం చివరికి వచ్చిన బీజేపీని హిందుత్వ కార్డు ఈ ఎన్నికల్లో గట్టెక్కిస్తుందా ప్రధానంగా దాని హిందుత్వ కార్డు మీద ఉంది అది ప్రధానంగా మనం సోషల్ మీడియాలో చూసిన ప్రధానంగా ఈ మతం మీద ఎక్కువ చర్చ జరుగుతుంది హిందుత్వం మీద నాన్ హిందుత్వ హిందుత్వ వీటి మీద ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి కానీ ఈ సోషల్ మీడియాలో కూడా మనం ప్రధానంగా చూసినా కూడా ఈ ఫెయిల్ చూస్తుంటే ఎంప్లాయ్మెంట్ లేకపోతే విద్య వైద్యం లేదా అభివృద్ధి పరిశ్రమలు జాబ్ ఆపర్ వీటి మీద చది జరిగి అంటే హిందుత్వ కార్డే ప్రధానంగా ముందుకు వస్తుంది ఎన్నికల్లో బీజేపీ బీజేపీ నాయకులు హిందుత్వ పెద్ద లాభం జరుగుతుందని చెప్పి అనుకుంటున్నట్టు కనిపించట్లేదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో హిందుత్వ ప్రాతిపదిక మీద మరింత అగ్రెసివ్గా మాట్లాడిన వాళ్ళు కొంతమంది బీజేపీ నాయకులు బీజేపీలో ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు వాళ్ళందరూ ఉన్నారు ఈ మధ్య ఉదాహరణకు ఒక హెగ్డే అనే ఎంపీ మేము ఒకటి రెండు బై వంతు మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మార్చి అతని సీటు ఇవ్వాలి అందుకని హిందుత్వ అనే అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్తే ఓట్లు రావేమో ఈరోజు అట్లాంటి సిద్ధాంతాన్ని తిరస్కరించే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారేమో భయం పట్టుకుంది అందుకని అంత ఆర్భాటంగా అంత ఇదిగా పెట్టిన రామాలయం యొక్క ఇది కూడా ఒక భక్తుడు ఆలయానికి వెళ్ళడం అది సాధారణంగా జరిగేది తప్ప అది ఒక రాజకీయమైన సాధనంగా మారిపోయినట్టుగా అక్కడ వాతావరణం ఏమి కనపట్ల అందుకని ప్రధానమంత్రి గారు ఉపన్యాసాలు కూడా వాటి మీద కన్నా ప్రధానంగా రాబోయే ఐదు సంవత్సరాల్లో మేము ప్రణాళిక తయారైపోయింది మనం రెండు వేల నలభై ఏడు కల్లా అమెరికాని దాటిపోతాం ఐదేళ్ళ ఐదేళ్లలో మొత్తం అభివృద్ధి చెందిన దేశాలని చేరిపోతున్నాం ఇవాళ కూడా అదే మాట్లాడటంతా రెడీ అయిపోతుంది ఏమంటాం రోడ్ మ్యాప్ రెడీ అయిపోతుంది అని చెప్పేసి వీటి వైపున తిరుగుతుందంటే హిందుత్వ అది అది ఒట్టిపోయింది గేదెలాగా ఈరోజు అయిపోతుందేమో అని చెప్పేసి వాళ్ళకి భయం పట్టుకుందని స్పష్టంగా కనపడుతుంది రెండో రెండో విషయం ఏంటంటే ఈ ఎన్నికల ప్రకటనకు ముందు రోజు వరకు మొత్తం సుడిగాలి పర్యటనలు చేశారు రైల్వే ప్రాజెక్టులు రోడ్డు ప్రాజెక్టులు విమానం ప్రాజెక్టులు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఇవన్నీ విస్తారంగా చేశారు కాబట్టి మేము అభివృద్ధి చేయబోతున్నాం కాబట్టి వాళ్ళు వస్తే అభివృద్ధి జరగదు అని చెప్పేసి దానికోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఇన్నిక్వాలిటీ ల్యాబ్ అని చెప్పేసి థామస్ పికెటీ అని చెప్పేసి వాళ్ళ బృందం ఒక రిపోర్టు చేసింది అసమానతల మీద అలాగే రఘురాం రాజన్ ఇంతకు ముందు ఆర్బీఐ గవర్నర్ ఇదంతా కొడుతున్నారు ఏడు శాతం ఎనిమిది శాతం పది శాతం అంతా ఉంది అది హంబక్కు ఈరోజు చిప్పులు తయారు చేసే కంపెనీకి లక్ష కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తే దేశం ముందుకు వద్దా ఈ దేశంలో ఉండే చదువు నైపుణ్యాలు పెంచితేనే దేశం ముందుకు పోద్ది అని చెప్పేసి ఈ విమర్శలు అంటే ఉలిక్కి పడిపోయి వాటికి ఇప్పుడు సమాధానాలు చెప్పుకోవడానికి సోషల్ మీడియా అంతా దానికి చుట్టూ తిరుగుతుంది ఇది నా ఉద్దేశంలో ఇవన్నీ అంటే చాలా అభద్రతాభావం ప్రతిపక్షాలు ఐక్యత మీద అభద్రతాభావం వచ్చింది ప్రజలు కోపాలం ఉందేమో అనే అభద్రతాభావం వచ్చింది ఈరోజు ఆ రామాలయం మతోన్మాదం చుట్టూ తిరిగితే అదేమి పూర్తి ఫలితం ఇస్తుందని చెప్పేసి నమ్మకం లేకుండా పోయింది అందుకని ఇతర వాటి మీదనే వాళ్ళు దృష్టి పెడుతున్నట్టుగా కనిపిస్తుంది అందుకని వాళ్ళు నేను అందుకని మొదటి ఉంది ఈ మూడు వందల డెబ్భై నాలుగు వందలు కూడా అది ఒక బ్లఫ్ వాతావరణం సృష్టించే ఒక నినాదంగా ఉంది వాళ్ళు నమ్మి చెప్తున్న నినాదంగా అనిపించట్లేదని లేదని చెప్పి అనడానికి కారణం ఇది సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వచ్చిన వాటికి ఎవరు గెలిచినా మా వాళ్ళే అది ఒకసేపు పక్కన పెడదాం ఈ తోటి పొత్తు జనసేన టీడీపీకి అది మైనస్ అవుద్దా ప్లస్ అవుద్దా అది వైసీపీ లాభమా వీళ్ళకి లాభమా మొదటిది ఏంటంటే బీ తెలుగుదేశం జనసేన బీజేపీతో జతగట్టడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కే ప్రమాదకరం కాదు తెలుగుదేశం జనసేన కూడా పూర్తిగా విచ్ఛిన్నం పరిస్థితిని కొని తెచ్చుకున్నట్టు ఉంది బీజేపీకి పోయేదేం లేదు వాళ్ళు విడిగా పోటీ చేసినా వాళ్ళకి వచ్చేదేం లేదు ఓట్లు కానీ సీట్లు కానీ రావు ఇప్పుడు వాళ్ళతోటి కలిసి పనిచేస్తే ఒకటి వాళ్ళకి హారతిలో పెట్టి తీసుకెళ్ళి వాళ్ళేం కష్టపడకుండా కృషి చేయకుండా సీట్లు అయి ఇచ్చినట్టు అవుద్ది రెండో విషయం ఇళ్ళతోటి సర్దుబాటు చేసుకున్న దానివల్ల ఈరోజు తెలుగుదేశం జనసేన యొక్క వాణి మోగబోయే పరిస్థితుంది అందుకని వాళ్ళని బహిరంగ సభలో పిలవాలా లేదనే సంగతి బీజేపీ నాయకులను బహిరంగ సభలోకి వస్తే ఇబ్బంది ఏమో విశాఖపట్నంలో బహిరంగ సభ పెడితే స్టీల్ ప్లాంట్ గురించి చెప్పడం సాధ్యం కాదు కడపలో బహిరంగ సభ పెడితే చెప్పడం సాధ్యం కాదు అందుకని చాలా తీవ్రమైన డిఫెన్స్లో పడిపోయారు ఈరోజు జగన్ను చాలా నిరంకుశమైన పద్ధతిలో పరిపాలన చేస్తున్నాడు ప్రతిపక్షాలకు విలువ లేదు వాళ్ళ పార్టీ వాళ్ళకి విలువ లేదు మొత్తం అభివృద్ధి అంతా కుంటు పడిపోయింది ఆ రకంగా ఇతని మీద కూడా చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఆ రకమైన వాళ్ళ చక్కదనం అట్లా ఉంది అధికారంలో ఉన్నవాళ్ళు వీరి చక్కదనం అలా ఉంది అందుకని ఎవరు దీని నుంచి లబ్ధి పొందుతారు అని చెప్పేసి చెప్పాల్స్తే అంతిమంగా వైఎస్ఆర్ పార్టీ లబ్ధి పొందేది లేదు తెలుగుదేశం జనసేన లబ్ధి పొందలేదు బీజేపీ మాత్రం లబ్ధి పొందుద్ది మొదటి పరిస్థితి ఇప్పటికేం మారల మళ్ళీ ఈడు గెలిచినా వాళ్ళు గెలిచినా కానీ ఇద్దరు కలిసి బీజేపీ ఒకవేళ బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ పంతని చేరే పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతుంది ఎందుకంటే జగన్ ఇప్పుడు వాళ్ళిద్ద వాళ్ళంతా ముగ్గురు కలిసి ఒప్పందం చేసుకున్న బీజేపీ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం లేదు అలాగే వాళ్ళతోటి ఒప్పందం చేసుకొని ఎన్డీఏ ఫ్రంట్ అని చెప్పుకున్నా కానీ మోడీ గారు మన చిల్లకూరు సభలో జగన్ ఒక్క మాట తప్ప ఏమీ మెదలకుండా పోయిన పరిస్థితి ఉన్నది కాబట్టి ఆ రకంగా ఒక రకమైన ఈ ఈ పొత్తు వెళ్ళకతోటి కుదరంతో రాజకీయ రహితం అయిపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది రాబోయే ఎన్నికల్లో జాతీయ ఎన్నికల్లో సిపిఎం పరిస్థితి ఏమైనా మెరుగుపడుద్ది అంటారు తప్పకుండా తప్పకుండా మెరుగు మెరుగుపడుద్ది ఎందుకంటే గత కొంతకాలం నుంచి ఈ ఎన్నికలతోటి నిమిత్తం లేకుండా గత కొంతకాలం నుంచి ముఖ్యంగా డబ్బు రాజకీయాలు చాలా పెద్ద స్థాయిలో రంగంలోకి వచ్చిన తర్వాత వామపక్షాలు ఈ ఎన్నికల్లో బుర్జా పక్షాలను ఢీకొని గెలవడంలో చాలా ఇబ్బందులు వచ్చినాయి అందుకని సీట్లు తగ్గుతూ వచ్చినాయి పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలో అతి తక్కువ స్థాయికి వచ్చింది ఈసారి ఇరవై నాలుగులో మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి అనుకుంటున్నాం బీహార్లో వామపక్షాలు ఐదు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి ఇంతకుముందు ప్రాతినిధ్యం లేదు తప్పకుండా అక్కడ నుంచి ప్రాతినిధ్యం వస్తుంది అలాగే బెంగాల్లో పోయినసారి దాదాపు అతి అతి తక్కువ స్థాయిలోకి వచ్చింది ఈసారి మా పోరాటాలు ఉద్యమాలు అన్నీ బాగా జరిగినాయి ఓటింగ్ వాంపక్షాల యొక్క ఓటింగ్ బాగా పెరుగుద్ది సీట్లు కూడా ఒకటి రెండు సీట్లు మాకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అనుకుంటున్నాం ఇంకా మెరుగైన ఫలితాలు కూడా రావచ్చు కేరళలో కూడా పోయినసారి అతి తక్కువ స్థాయిలోనే స్థానానికి వచ్చాం ఈసారి మంచి పెర్ఫార్మెన్సు స్థానాలు ఎంది అనేది ఇప్పుడే మనం చెప్పలేకపోయినా ఈసారి అక్కడ కూడా మంచి పెర్ఫార్మెన్సు ఉంటుంది ఎందుకు ఉంటుంది అని అంటే ఈరోజు లౌకికవాదాన్ని గట్టిగా నిలబడటంలోనూ అలాగే రాష్ట్రాల హక్కుల్ని కాపాడేదానికి చేసే కృషిలోనూ వాటి అక్కడ ఎల్డిఎఫ్ ప్రభుత్వం ముందు ఉంది గమనిస్తున్నారు ఇప్పుడు సిఏఏకి వ్యతిరేకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం త్వరగా తీసుకొని ప్రతిఘటించే కార్యక్రమం కూడా అక్కడ చేస్తుంది అందుకని ఈసారి మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పు అనుకుంటున్నాం తమిళనాడు ఎలాగూ సర్దుబాటు బాగా గరిష్ట స్థాయిలో జరిగింది కాబట్టి పోయినసారి వచ్చిన ఫలితాలు నలభై స్థానాలకు ముప్పై స్థా ముప్పై తొమ్మిది స్థానాలు గెలిచారు దానిలో భాగంగా సిపిఎం సిపిఐ కూడా తమ తమ స్థానాలను గెలిచినాయి ఇప్పుడు కూడా గెలిచి గెలిచే అవకాశాలు ఉన్నాయి ఆ రకంగా చూసినప్పుడు ఈసారి లోక్సభలో వామపక్షాల యొక్క ప్రాతినిధ్యం మెరుగవుతుంది అంత అంత మేరకు ఈ ఎలక్ట్రోనిక్ బాండ్స్ మీద చేసిన కేసు సిపిఎం పార్టీ ఎన్నికల పరంగా లాభం కలుగుతున్నట్టేది అంటే ఎందుకంటే పేరు గుర్తులో కామెంట్ చేశారు ఒక మంచి మేధావి వామపక్షంలో అవసరం దేశానికి ఉంది ఎలక్ట్రానిక్ బాండ్స్ వాళ్ళ వల్ల బయటపడింది వాళ్ళ యొక్క అవసరం వామపక్ష ప్రజలకు ఉంది దేశానికి ఉంది అని చెప్పేసి ఒక మేధావి కామెంట్ చేశారు ఒక పేరు గుర్తు ఎలక్ట్రోల్ బాండ్స్ తీసుకోకపోవడం ఎలక్ట్రల్ బాండ్స్ మీద కేసు వేయడం ఇవన్నీ సిపిఎం ప్రతిష్ట వామపక్షాలు ప్రతిష్ట తప్పకుండా పెరుగుతుంది అది ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ని రద్దు చేయాలి అని అన్ని ప్రతిపక్షాలు తీసుకున్న ప్రతిపక్షాలు కూడా రద్దు చేస్తే తీసుకోవాలనుకున్న వాడికి కూడా సాధ్యం కాదు కాబట్టి రద్దు చేస్తే అందరికీ అది సమతోకంగా ఉంటుంది అని చెప్పేసి మిగతా ప్రతిపక్షాలు కూడా వైఖరి తీసుకొని ఇప్పుడు ప్రకటన చేసినాయి అది కూడా సంతోషించాల్సిన విషయం ఆ రకంగా ఇది ఒక ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్య ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనుకునే వాళ్ళు దీన్ని వ్యతిరేకించాలనే వాతావరణం సృష్టించడానికి సిపిఎం తోడ్పడింది ఇది ఒక వామపక్షాలకి కదా అన్ని పక్షాలకి ఈరోజు ప్రజాస్వామ్యం కోరుకునే అన్ని పక్షాలకి ఇది లాభం జరుగుద్ది అయితే ఎన్నికలని ఓట్లని ఫలితాలని ఈ ఒక్క అంశమే మనం నిర్ణయం చేస్తుందని చెప్పలేము ఇప్పుడు మోడీ రెండీకి నాలుగు వందలు బీజేపీకి మూడు డెబ్బై అని చెప్పాడు అది కావాలి ఆయన ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాడా లేకపోతే అటువంటి పరిస్థితి శాతస్థాయిలో ఉంటాడు అదే 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 బ్లఫ్ గేమే లేకపోతే నినాదంగా ప్రారంభం నుంచి నినాదంగా అదే వదలుగొట్టుకుంటూ చెప్పాల్సినంత అవసరం ఏమీ లేదు ఒకవేళ ఒకవేళ చెప్పుకొని కూడా చెప్పుకోవచ్చు మాకు అంత మే ఎంత మంచి పని చేసాం మాకు ఎన్ని సీట్లు ప్రజలు ఇస్తారని చెప్పుకోవచ్చు ఒకవేళ అంత అంత కాన్ఫిడెంట్గా ఉన్నవాడు అంత ఇది ఉన్నప్పుడు ముఖ్యమంత్రులను జైల్లో పెట్టాల్సిన పనే ఉంది ఈ ఎలక్ట్రల్ బాండ్స్ని రద్దు చేస్తే ఇది విచారకరం అని చెప్పేసి ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది ఎన్నికలకు ముందే మొత్తం సుడిగాలిగా చేసే అన్ని శంకుస్థాపనలు అవన్నీ చేయాల్సిన అవసరమే ఉంది ఎన్నికల వాగ్దానాలను నచ్చిన వాగ్దానాలు ఇష్టమైన వాగ్దానాలని చేస్తున్నారు ఒకవైపున విమర్శ చేస్తూ ఆయన చేసిన నీ శంకుస్థాపన వాగ్దానాలను కవర్ చేయలేదు ఇది ఎప్పుడో నాలుగు సంవత్సరాల క్రితం పాస్ చేసిన సిఏ రూల్స్ని ఎన్నికలకు ముందు అమలు జరపడానికి కూడా సమయం లేని ముందు తీసుకొచ్చి అది ఎన్నికల సమయాన్ని చేయాల్సిన అవసరమే ఉంది రామ మందిరాన్ని సరిగా పూర్తి కాకముందే జనవరి ఇరవై రెండును తీసుకొచ్చి విగ్రహాన్ని ప్రతిష్ఠించాల్సిన అవసరమే ఉంది ఈ అన్నిటి ఉంటే తప్ప గెలవమని చెప్పేసి భయంతో ఇటువంటి భయాన్ని ఈ వైపును చేస్తూ ఉన్నప్పుడు ఆ మూడు వందల డెబ్భై నాలుగు వందలకి నిజంగా వాళ్ళు నమ్మి చెప్తున్నారని చెప్పేసి మనం అనుకోలేం అందుకనే మేము చెప్తుంది ఏంటంటే అది ప్రజల్ని ఒక భ్రమలోకి ఎందుకంటే మీడియా ఉంది టీవీలు ఉన్నాయి ప్రధానమంత్రి తిరుగుతున్నాడు కాబట్టి అది పదే 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 చెప్తే కొంత ఎక్కడన్నా అనుమానాలు ఉన్నవాళ్ళు కూడా లేకపోతే అసంతృప్తి ఉన్నవాడు కూడా సర్దుకుంటారని చెప్పేసే ఉద్దేశంతో మూడు వందల డెబ్బై నాలుగు వందలు మూడు వందల డెబ్భై నాలుగు వందలు అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా బీజేపీ చికిత్స ఎక్కువ ఉంది పుల్వామ ఘటన మొత్తం సీన్ మార్చేసింది అటువంటి సీన్ అటు మెరకల్ మెరకల్స్ మెర మిరకల్స్ ఏమి జరగవు దానికి ఏమైనా ఇప్పుడు పుల్వామ ఘటన అనేది మెరకల్ ఏం కాదుగా ఒక ఘటన ఇప్పుడు అట్లాంటి ఘటనలు సృష్టించే గెలవాలనుకుని మనం ఘటన సృష్టించాలన్నా మనమే సృష్టించడం ప్రత్యర్థి కూడా ఉండాలి ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి చూస్తే వాళ్ళు ఏ ఘటన స్టేట్మెంట్ పుల్వామా ఘటన సృష్టించారు కానీ అవతల పాకిస్తాన్ ఆ రోజు కూడా ఉన్నది ఈరోజు పాకిస్తాన్ అంతర్ గొడవలతోటి ఆ రకంగా అదేదో సృష్టించింది దానికి మేము ప్రత్యే ప్రతిఘటన చేస్తున్నాం నమ్మే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు అందుకనే ఇప్పుడు చైనా చైనాతో రోజు చర్చలు జరుగుతున్నాయి కాబట్టి అటువంటి ఘటన ఏదో కృత్రిమంగా సృష్టించి లబ్ధి పొందాలని చెప్పేసి ఈరోజు బీజేపీ అనుకుంటే ఇప్పుడు ఎన్నికల బాండిలాగా దాని యొక్క అంతరాత్నాన్ని చూడలేనంత పరిస్థితి రాదు చివరికిప్పుడు రాబోయే ఎన్నికలు జరగబోయే ఎన్నికల్లో అసలు జాతీయ పరిస్థితి ఎలా ఉండదు అనుకుంటారు అసలు ప్రజలకు మీరు ఇచ్చే సందేశం మొదటిది ఏంటంటే ఈ ఎన్నికలు ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అని చెప్పేసి నిర్దిష్టంగా మనం ఊహ చేయలేకపోయినా బీజేపీకి తీవ్రమైన ఎదురు దెబ్బ తగులుద్ది ప్రతిఘటించే శక్తి ప్రారంభమైంది అది కన్సల్డేట్ అవుద్ది రాబోయే కాలంలో ఇప్పుడున్న రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేసి హిందుత్వ రాజ్యాన్ని చేసుకొచ్చి ప్రజాస్వామ్య లౌకివాదాన్ని కూడా పక్కన పెట్టాలని చెప్పేసి ఏదైతే బీజేపీ అనుకుంటుందో అది అసాధ్యం చేసే పరిస్థితిలో మాత్రం ఎన్నికల ఫలితాలు మనకు ముందుకు తెస్తాయి ఇంతవరకు రాహుల్ గారి మనతో జాతీయ విషయాల మీద అట్లానే ఎన్నికలు ఎలక్ట్రానిక్ బాండ్స్ ఈ నా ముఖ్యమంత్రుల అరెస్టుల మీద వివరంగా ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ధన్యవాదాలు